పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి జీవిత చరిత్ర. సమాధి పగలగొట్టుకుని పోతులూర యాచార్యులను స్వామివారు శపించుట. శ్రీ గోవిందమ్మ వారు కుమారునితో, నాయన, సమాధి అందలి నీ తండ్రిని చూడవలెనను ఆలోచనను మానుము. మఠమును శ్రేయోభిలాషి సద్గురు సేవా దురందరుండు నీ తండ్రికి ప్రియ శిష్యుడు అగు సిద్ధయ్యతో ఆలోచించకుండా సమాధి జోలికి పోవద్దు. దాన్ని పొగలగొట్టు ప్రయత్నము నీకు మంచిది కాదు అని పలికెను. అంతటా పోతులూరియాచార్యులు మాడుమూలకేగి సిద్ధయ్యతో తనకు సమాధి భేదించి తండ్రిగారిని చూడవలనని ఉన్నదని చెప్పెను. సిద్ధయ్యాది తగదని శ్రీవారు మహమాన్విత యోగులని ఎన్నో విధములుగా చెప్పెను. తిరిగి కందమల్లయ్యపల్లె చేరుకున్న పోతులూరాచార్యులు శాంతించిన వాని వలె ఊరుకుండుటచే అన్నదమ్ములు తల్లి అందరూ ఎంతో ఆనందించారు. ఒకనాటి అర్ధరాత్రి దాటిన తరువాత ఎవరికీ తెలియకుండా ఒక గడ్డపారను తీసుకుని వెళ్ళి పోతులూరాచార్యులు తండ్రి సమాధి మూతయగు బండను తొలగించి తండ్రి వెనుకకు నిలవబడెను. అపర పరాత్పరుని వలె ప్రకాశిస్తున్న తండ్రిని ఉద్దేశించి, నాయన నాయన ముమ్మారు పిలిచెను. స్వామి పలుకలేదు. బ్రతికియున్న చో తన తండ్రి పలుకకుండున పరమపదించేయుండునని తలచి తన అనుమాన నివృత్తికై తల పట్టుకుని వెనుకకు ముందుకు ఊపెను. అయినను స్వామి ఏకాగ్ర తపోనిష్టయందుండుటచే పలుకలేదు. గడ్డము పట్టుకుని శిరస్సు పట్టుకుని మరల మరల కుదిపి పిలవసాగెను. స్వామివారికి నిష్ఠాభంగమై బాహ్యస్మృతి కలిగి కన్నులు తెరచి సమాధిని తెరిచినదెవరురా అని గర్జించిరి. ఆ పలుకులకు పోతులూరాచార్య గడగడలాడుచుంటుచు, తండ్రి, నేను పోతులూరయ్యను, నీ కుమారుడనని పలికెను. నా బిడ్డ ఒకటచే నిన్ను విడిచిపెట్టుచున్నాను. ఇంతటి సాహసమును ఒడిగట్టిన నీ దుష్ట ప్రవర్తనకు ఫలితము అనుభవించక తప్పదు. ఈ దోషము పోగొట్టుకొనక తప్పదు. 17 సంవత్సరములు బనగాన పల్లెను విడిచిపెట్టి వనవాసమున భార్యాసహితుడువై చేయుము. గ్రామాల మీద పల్లె వద్దనున్న కొండపై గల పూతలేని చింత చెట్టు క్రింద అచ్చటగల కొలను రేవున తపస్సు చేయుము. నీ దోషము తొలగును. ఆ చెట్టున పండిన ఒక్కగానొక్క పండు నీ చేతుల రాలును. అదే నీ తపస్సిద్ధికి తార్కాణము. ఆ పండును తిని గృహము కొనొచ్చి సజీవ సమాధి చెందుము అని తాను ఎప్పటి వలె సమాధి యందు బండను మూయవలసినదని స్వామి ఆజ్ఞాపించెను. పోతులూరయ్య సమాధిని మూసి విషయమెల్ల తన వారందరకు తెలియచెప్పెను. తల్లి గోవిందమాంబ మిక్కిలి విచారించి, నాయన, నీ తండ్రిని సామాన్యునిగా తలచి అజ్ఞానుల పలికిన నిందోక్తులకు పామరుని వలె పౌరుషపడి సమాధిని పగలగొట్టి అమానుషమునకు పాల్పడి ఎట్టి దుర్గతిని కలిగించుకొంటివి అని వాపోయెను. కొండొకంత తడవకు గుర్తు కలిగినదై గోవిందమ్మగారు పోలేరమ్మను మనస్సున స్మరించెను. ఆ వినువెంటనే పోలేరమ్మ గోవిందమ్మ వారి ముందుగా సాక్షాత్కరించి, తల్లి, ఏమి సెలవని అడిగాను. అమ్మా పోలేరమ్మ, నా బిడ్డడగు పోతులూరయ్య భార్యాసమేతుడై అరణ్యమునకు తపమాచరించ వేగుచున్నాడు. నీవు నా బిడ్డడని ఆ అరణ్యమందు సదా కాపాడవలెను. ఈ 17 ఏండ్లు వానిని కంటికి రెప్పవలె కాపాడు భారము నీది. తపస్సు పూర్తయిన తదుపరి వాణ్ణి సురక్షితముగా ఇంటికి చేర్చుము తల్లి అని కోరెను. అందుకు పోలేరమ్మ అంగీకరించి అంతర్ధానమయ్యను. శ్రీ పోతులూరాచార్యులు తపస్సు, పోలేరమ్మ సంరక్షణ. సూర్యోదయ పూర్వమే లేచిన పోతులూరాచార్యులు అన్నగారగు శ్రీ గోవిందయాచార్యుల స్వామివారి వద్దను, మాతృదేవియగు గోవిందమాంబ అమ్మగారి వద్దను అనుజ్ఞ తీసుకుని తపస్సునుచ్చునుటకు భార్యయగు పార్వతమ్మతో పాటుగా మాలపల్లె మీదకు బయలుదేరిను. అరణ్యములు పుణ్యక్షేత్రములు దాటి గామాల మీద పల్లెల వద్ద గల లింగాల కొండ వద్ద గల కోనేటి ఒడ్డున గల చింత చెట్టు క్రింద తపమాచరించుకొనసాగెను. గోవిందమ్మ వారికిచ్చిన వాగ్దానము ప్రకారము పోలేరమ్మ అదృశ్య రూపమున పోతులూరయ్యను రక్షించుచుండెను. ప్రతిదినము మారు రూపమున ఉదయమందు పాలు తెచ్చి వారికిచ్చి పోవుచుండును. పోతులూరయ్య అచ్చట అక్కచ ఆశ్రమమును నిర్మించుకుని ఉండగా ఆ చుట్టుపక్కల వారికి అనేక మహత్యములు గానబడి తరచూ రాసాగిరి. వారికి భక్తి జ్ఞాన వైరాగ్య బోధనలను చేయుచూ ప్రసిద్ధి చెందెను. కొందరు శిష్యులు కూడా నేర్పడిరి. ఆ విధముగా తపస్సునొచ్చి 17 సంవత్సరములు పూర్తి చేశాను. తండ్రి చెప్పిన ప్రకారము చింత చెట్టుకు పండిన ఒక్క పండు అరచేతరాలగా తనకు తపస్సిద్ధైనదని ఆనందించి పోతులూరయ్య బనగానపల్లెకు బయలుదేరెను. పాలిచ్చుటకై మారురూపులో అనుదనం అందిస్తున్న పోలేరమ్మను ఆనాడు ఆపుచేసి, నీవెవ్వరవు, ఇన్ని దినాలుగా మాకు పాలు తెచ్చి ఇచ్చుచున్న నీకు ఏమి కావలెను,
అని అడుగ పోలేరు తన నిజరూపమును నిలబడి విషయమంతయు వివరించి తన్ను వీరబ్రహ్మేంద్ర స్వామి వారి మఠమున నిలుపుడని అదే నా కోరిక అని వేడుకొనెను. తల్లి, నిన్న మఠమునందు నిలుపుట పొసగదు. నీవు క్షుద్రదేవతము, నీకు తగుతావు చూపెదను. పూజాధికములకు కొదువలేని తెరునొత్తునని ఆమెను వెంట పెట్టుకుని బయలుదేరెను. మఠమున గోవిందమ్మవారు గోవిందయాచార్య స్వాముల వారు 17 సంవత్సరములు పూర్తి అయిపోవడాన్ని గుర్తించి శ్రీ పోతులూరయ్య పార్వతమ్మలను మఠమునకు వెంట నుండి తీసుకురావలసిందని, శ్రీ శివరామయ్యాచార్యుల వారి పుత్రుడగు దక్షిణామూర్తిని గామాల మీద పల్లెకు పంపించిరి. ఆయన మార్గమందు వారలను కలుసుకొని కందమల్లయ్య పల్లెకు వచ్చిచుండిరి. ఒక మజిలీయందు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి దక్షిణామూర్తికి స్వప్నమందు కనపడి శివ సాయుజ్య ప్రాప్తిని వెల్లడి చేసిరి. ఆ ప్రకారము ఆ మర్నాడు శ్రీ పోతులూరయ్యక సంగతి చెప్పి దక్షిణామూర్తి శివ సాయుజ్యముందెను. తండ్రియగు శ్రీ శివరామయాచార్యులు అచ్చటికి వచ్చి కుమారుని సమాధియొనొచ్చి శ్రీ పోతులూయాచార్యుల దంపతులను వారి కుమార్తె నీలమ్మను తీసుకుని మఠమునకు చేరుకొనిరి. మఠమునకు దగ్గరలో గల ఒక వేప చెట్టును పోలేరమ్మకు చూపించి, దేవి నీ విందుండుము, వైశాఖ శుద్ధ దశమికి ప్రతి ఏటా మా తండ్రి గారికి జరుగు ఆరాధనతో నీకు జాతర జరుగుచుండును అని పోతులూరయ్య పోలేరినక్కడ దిగబిడిచి మఠంలో ప్రవేశించెను. కొన్నేళ్ల తదుపరి తండ్రిగారి సెలవు ప్రకారం జీవసం